రేపు విశాఖ నగరానికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క టూర్ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేశారు. యాజ్ యూజువల్ మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రజలను మరోసారి మోసం చేయడానికే, ఎందుకంటే ఏదో ప్రారంభోత్సవాలు అని చెప్పి చెప్పిన ఇన్ఫోసిస్ కానీ, అలాగే రూరల్ జిల్లాలో ఉన్న లారస్ కానీ, ఇవన్నీ కూడా గతంలో ఇక్కడ ఉండి ఎక్స్పాన్షన్. లారస్ అయితే క్లియర్గా వాళ్ళు ప్రోగ్రాంలో ఇచ్చారు యూనిట్ 2. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టరీ కూడా వాళ్ళ ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటాయి. అంటే అంతకుముందు ఒక 2000 మంది ఎంప్లాయీస్ ఉంటే మళ్ళీ ఇంకొక 1000 మందికో 2000 మంది ఎంప్లాయీస్ పనిచేసే విధంగా ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటాయి. అట్లా గతంలో ఉన్న అన్ని యూనిట్స్ కూడా చాలాసార్లు జరిగినాయి. వాటికి సంబంధించి మళ్ళీ ప్రారంభోత్సవానికి ఒక ఘనంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి దానికి ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. సరే, మనకు తెలుసు గతంలో మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రైవేట్ కంపెనీస్ చాలా ఇనాగ్రేషన్లు చేస్తాం. ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ ఇనాగ్రేషన్ అంటే జనరల్గా దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఆ కంపెనీ మేనేజ్మెంట్ చూసుకుంటారు. కాకపోతే సెక్యూరిటీ యాంగిల్లో కావాల్సిన ఇతర మెజర్మెంట్స్, వాటికి సంబంధించిన ప్రికాషన్స్, ముఖ్యమంత్రి గారు వస్తారు కాబట్టి, ఇతర ముఖ్య నాయకులు వస్తారు కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ ఇచ్చి దానికి కోఆర్డినేషన్ చేసుకుంటారు. అయితే ఈసారి దానికంటే భిన్నంగా మొత్తం ప్రభుత్వమే దీన్ని చేస్తున్నట్టు కూడా ఒక బిల్డప్ ఇస్తూ ఉన్నారు. ఇదే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటి కోరుతా ఉన్నాం. రేపు ఎలాగూ మేము ఒక రెకమెండేషన్ కూడా ఇస్తున్నాం కలెక్టర్ గారికి ఈ ముఖ్యమంత్రి గారి యొక్క అపాయింట్మెంట్ కోసం. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలో కానీ లేకపోతే ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలకి ఎప్పుడు సమయం ఇవ్వడు. కనీసం విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి రేపు విశాఖపట్నం ఆయన చెప్పిన ప్లేస్, ఎయిర్పోర్ట్ లేదు ఎయిర్పోర్టు లేదు, ఆయన ఎక్కడన్నా ట్రాన్స్పోర్ట్ హాల్ట్ ఉండి ఎక్కడన్నా బస్ చేస్తారంటే అక్కడ కానీ, ఆయన ఎక్కడ సమయం ఇస్తే అక్కడికి జిల్లా సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసి ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యల్ని ఆయనకి రిప్రజెంట్ చేయాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్కి ఈరోజు ఒక లెటర్ తయారు చేశాం. ఆ లెటర్ ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఇస్తా ఉన్నాం. మాకు నాయకులు ముఖ్యమంత్రులు కలవడానికి ఆ పర్మిషన్ ఇవ్వమని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఆయన పర్మిషన్ ఇస్తారు, ఇస్తే మేము ఈ ఇష్యూస్ ఆయన దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఏదైతే అలాగూ ఐటీ హిల్స్ ఋషికొండ వెళ్తూ ఉన్నారు, ఆ ఋషికొండ వెళ్ళే రూట్లోనే మన ఏదైతే గండికోట రహస్యంగా చెప్పుకుంటున్నామో రాజమహల్ రహస్యం అని, ఆ ఋషికొండ ముఖ్యమంత్రి గారి ట్రాన్సిట్ క్యాంపాస్కి సంబంధించిన కూడా బిల్డింగ్ ఆ రూట్లోనే ఉంది. దాన్ని కూడా వీలైతే ఒక్కసారి మీరు చూసి మరి ఆ లోపల ఏర్పాట్ల గురించి కానీ ఆ బిల్డింగ్ నిర్మాణం గురించి కానీ వింతలు వింతలుగా పొంకాను పొంకాలుగా కథలు వస్తూ ఉన్నాయి. రకరకాల వార్తలు బయట చెప్పుకుంటా ఉన్నారు. అంటే ఏది నిజమో ఏది నిజం కాదో కూడా తెలియని ఒక దీంట్లో ప్రజలు అందరూ కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే నిన్న మనం చూసాం, మనం సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ మేము కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ కమోడ్ ఎంత కాస్ట్ అవుతూ ఉంది, లేకపోతే వాటర్ ట్యాప్ ఎంత కాస్ట్ అవుతూ ఉంది, ఫ్లోరింగ్ కొడుతున్న మార్బుల్ ఎట్లా అవుతూ ఉంది, ఒక కంటైనరు సబ్స్టేషన్కి ఎంత ఖర్చు అవుతూ ఉంది, మొత్తం ఒక ట్రాన్సిట్ హాల్ట్కి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఇవన్నీ కూడా రకరకాలుగా బయట వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందంటే అనేది ఎవరికి మీరు తెలియని ఇట్లా. ప్రతిపక్ష పార్టీ నాయకులు వెళ్ళట్లేదు, ప్రజా సంఘాలు వెళ్ళట్లేదు, ఎవరైనా క్యూరియాసిటీ ఉన్న పబ్లిక్ వెళ్ళాలంటే కూడా వెళ్ళకుండా అక్కడ ఒక పగడ్బంద్ అయిన ఈ సెక్యూరిటీ పెట్టి అత్యంత గోప్యంగా రహస్యంగా దాన్ని ఉంచి నిర్మాణం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రజలకు కూడా అనుమానాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. మరి అక్కడ లోపల ఏమవుతుంది, అది టూరిజం సంబంధించిన నిర్మాణం కాసేపు అన్నారు, లేదు లేదు అది ముఖ్యమంత్రి గారు ట్రాన్సిట్ హాల్ట్ అన్నారు. మళ్ళీ అఫిషియల్గా మీరు ట్విట్టర్లో లేదు ముఖ్యమంత్రి గారు అఫిషియల్ హాల్ట్ అని తప్పుగా వచ్చింది, కాదు అది టూరిజందే అని చెప్పి ఒకసారి చెప్పారు. మళ్ళీ ఫైనల్గా మొన్నటికి ఆ తెర తీసి లేదు ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు, రేపు దసరాకి అక్కడ ఉంటారు, ఇక్కడి నుంచే ఉత్తరాంధ్రలో నుంచి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పనిచేస్తుంది అని చెప్పి చెప్తూ దానికి ఒక దొంగ జీవో చీకటి జీవో
కూడా ఇవ్వడం జరిగింది. అందుకే నేను మిమ్మల్ని ఏం కొడతా ఉన్నానంటే, మీరు ఎట్లా ఆ రూట్లోనే ఆ ఇన్ఫోసిస్ సంబంధించి ఒక దీనికి వెళ్తున్నారు కాబట్టి, మీరు అఫిషియల్గా దాన్ని విజిట్ చేయండి, అక్కడ ఏం జరుగుతుందో ఏం చేయబోతున్నారో ప్రజలకి వాస్తవాలు చెప్పండి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, 4 సంవత్సరాల 7 నెలలు మీ మాటలు నమ్మారు, మీరు ఒక ఛాన్స్ అంటే ప్రజలు నిజంగా చేస్తారని చెప్పి అవకాశం ఇచ్చారు, మరి అటువంటిది ఇస్తే మరి మీరు చేసిన ఘనకార్యం నిర్వాహకం ఏంటి? 4 సంవత్సరాల 7 నెలలు నిద్రపోయారు, ఈ ప్రాంతం ఊసెత్తలేదు, ఇప్పుడు ఇంకా 3 నెలల్లో ఇంటికి పోవచ్చు, ఇప్పుడు వచ్చి మేము హడావిడిగా ఇక్కడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పెడతాం, మంత్రులు అకామిడేషన్ చూసుకుంటాం, పీరియాడికల్ రివ్యూస్ చేస్తాం, ఈ ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ గురించి కాన్సల్ట్ చేస్తామంటే నమ్మేంత వెర్రి పప్పలు ఇక్కడ ఎవరు కూడా లేరు. రేపు వచ్చే ముఖ్యమంత్రి గారికి ఈ రెప్యుటేషన్ ద్వారా ఉత్తరాంధ్ర యొక్క సమస్యలు కూడా తెలియజేయాలనుకుంటున్నాం.